అందరికీ నమస్కారం. విమలా స్వామ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు గోరు చిక్కుళ్ళు ఎగ్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూద్దాం. ఇవి మా పెరట్లో కాసిన గోరు చిక్కుళ్ళు. వీటిని ముందుగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2-3 సార్లు కడిగిన తర్వాత వాటర్లో వేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్ నుంచి వీటిని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని మనము వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయను, 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఈ గోరు చిక్కుళ్ళను వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు వేయించాలి. ఇప్పుడు మనము ఎగ్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ వాటితో వేగితే ఈ ఉప్పు కారం అనేవి బాగా పడతాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మరలా కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు బాగా పట్టేంత వరకు వేగిన తర్వాత 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత ఈ కారం కూడా వీడియోకి పట్టేంత వరకు వేయించాలి. ఇలా కొంతసేపు మగ్గిన తర్వాత మనం పాలు పోసుకోవాలి. ఇవి పచ్చిపాలైనా పోసుకోవచ్చు, కాసు చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. ఈ ఫ్రైకి రుచినిచ్చేది పాలు వేయడం ద్వారా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా పాలు వేసిన తర్వాత ఇదంతా దగ్గర పడేంత వరకు, ఫ్రైలా వచ్చే వరకు మనము దీన్ని వేయించుకోవాలి. ఈ విధంగా నూనె సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. పాలుతో చేసిన గోరు చిక్కుడు ఎగ్స్ ఫ్రై రెడీ. గోరు చిక్కుడు తినని వారు కూడా ఈ ఫ్రైని చక్కగా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వంటలు ఇంట్లో ట్రై చేసిన తర్వాత కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ.